హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ ఐ హోస్టెడ్ ఏ వీడియో సో ఈరోజు లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో వాటి అన్నిటివి ప్లేలిస్ట్ చేసి లింక్స్ పెట్టాను వాటిని వెళ్ళి విజిట్ చేసి వాటిని చూడండి సో దిస్ వీడియో ఇస్ అబౌట్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ పార్ట్ టూ అనమాట సో లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్ బేసిక్స్ డిస్కస్ చేసాం ఇందులో కొంచెం ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తాం సో ఈ వీడియోలో మనం సెకండ్ కేస్ చూస్తాం విచ్ ఇస్ హియర్ ఒక ఈ క్వశ్చన్ చూడండి కరెక్ట్గా రెగ్యులర్ హెక్సగన్ల పిరమిడ్ సో హెక్సగన్ ఇచ్చేడు మనకి రెగ్యులర్ హెక్సగన్ బేస్ ట్వంటీ ఫైవ్ యాక్సెస్ సెవెంటీ ఎంఎం ఓకే రైట్ యాజ్ ఇట్స్ యాక్సెస్ యాక్సెస్ ఎలా ఉందంటే ప్యారలల్ టు దేనికి వీపీకి పర్పెండిక్యులర్ టు దేనికి హెచ్పికి సో ఇది మ్యాటర్ నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ వరకు మనకి ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది ప్రీవియస్ సాలిడ్స్లో డిస్కస్ చేసాం కనుక దీన్ని మరీ నేను స్ట్రెస్ చేయదలుచుకోలేదు కమింగ్ టు హియర్ ఇట్ ఈస్ కట్ బై ఎ సెక్షన్ ప్లేన్ ఇది ఇంపార్టెంట్ ఓ సెక్షన్ ప్లేన్ కట్ చేస్తుంది ఈ సెక్షన్ ప్లేన్ ఎలా ఉందో చూద్దాం ఇట్ ఈస్ కట్ బై ఎ సెక్షన్ ప్లేన్ అట్ ఎ పాయింట్ ట్వంటీ ఎంఎం అబౌవ్ ద బేస్ అంటే బేస్ నుంచి ట్వంటీ ఎంఎం పైన సమ్వేర్ ట్వంటీ ఎంఎం పైన ఇది కట్ చేసిందంట నెక్స్ట్ ఎలా ఉందో చెప్తుంది చూడండి విచ్ ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ థర్టీ డిగ్రీస్ టు హెచ్పి ఈ సెక్షన్ ప్లేను ఇన్క్క్లైండ్గా ఉంది దేనికి హెచ్పికి ఎన్ని డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ అండ్ పర్పెండిక్యులర్ టు వీపీ లాస్ట్ వీడియోలో నేను చెప్పిన పొజిషన్స్ కనుక మీకు గుర్తుంటే ఒకసారి ట్రై టు రిమెంబర్ ఇట్ సో ఫస్ట్ నేను సాలిడ్ డ్రా చేసేస్తున్నాను అది అందరికీ వచ్చు గనక లైక్ నేను డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాను కమింగ్ హియర్ ఈ క్వశ్చన్లో మనకి ఎడ్జ్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి చెప్పలేదు సో వీ కెన్ డ్రా ఎనీ కండిషన్ దట్ మీన్స్ హెడ్జ్ ప్యారలా పర్పెండిక్యులరా అనేది చెప్పలేదు సో హెక్సగన్ మనం ఐదర్ హారిజాంటల్ లైక్ ఇదైనా గీయొచ్చు ఆర్ ఇదైనా గీయొచ్చు వన్ ఆర్ టూ స్పెసిఫై చేయలేదు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దాట్ థింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నాటెస్ట్ డ్రా ద హెక్సగన్ సో సాలిడ్ కంప్లీట్ అయిపోయింది కమింగ్ టు దిస్ థింగ్ సెక్షన్ ప్లేన్ కోసం వద్దాం సెక్షన్ ప్లేన్ ఎలా ఉందని అంటే ఇన్క్లైండెడ్ థర్టీ డిగ్రీస్ టు హెచ్పి అంటే పొజిషను ఇలా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఈ బ్లేడ్ అనేది మనకి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుందా టాప్ వ్యూలో కనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ వ్యూలో కాబట్టి మనం ఈ సెక్షన్ ప్లేన్ని ఫ్రంట్ వ్యూలో చూపిస్తాం సెక్షన్ ప్లేన్ ఎలా చూపిస్తాం అనేది కూడా చెప్పాను లా అటు ఇటు డార్క్ లైన్స్ మధ్యలో వచ్చేసి థిన్ డాటెడ్ లైన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది కమింగ్ హియర్ ఇన్క్లైండెడ్ థర్టీ డిగ్రీస్ టు హెచ్పి కరెక్టే ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఇలా అడ్డంగా కట్ చేసాం అది ప్యారలల్ అయితే ఇప్పుడు ఇంక్లైన్డ్ కాబట్టి ఇలా ఇన్క్లైన్డ్గా కట్ చేయాలి ఫ్రంట్ వ్యూని కట్ చేయాలి ఓకే ఎందుకనంటే మనకి బ్లేడ్ ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి నా అసలైన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ కట్ చేయాలి అనేది మనం చూస్తే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు చూడండి అట్ ఎ పాయింట్ ట్వంటీ ఎంఎం అబౌవ్ ద బేస్ బేస్కి ట్వంటీ ఎంఎం పైన ఆల్రెడీ మనం రాసుకున్నాం ఇది బేస్ కదా దీని నుంచి ట్వంటీ ఎంఎం పైన సమ్వేర్ హియర్ అల్ గట్ ఎ పాయింట్ సో ఇది కమింగ్ హియర్ ఇక్కడ ప్రొట్రాక్టర్ మనం పెట్టుకొని థర్టీ డిగ్రీ లైన్ డ్రా చేసుకుందాం ఓకే మీకు ఎలా వస్తుందో చూసుకోండి సో దట్ ఈస్ అ థర్టీ డిగ్రీ లైన్ దాన్ని నేను సెక్షన్ ప్లేన్గా చూపిస్తాను అటు ఇటు డార్క్ లైన్స్ ఓకే మధ్యలో థిన్ డాటెడ్ లైన్స్ రైట్ మనకి ఈ సెక్షన్ ప్లేను ఇక్కడ 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 త్రీ పాయింట్స్ దగ్గర మనల్ని కట్ మనకి కట్ చేస్తుంది ఏ ఏ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుందో చూడండి ఆ పాయింట్స్ని నేను నేమింగ్ ఇస్తున్నాను జాగ్రత్తగా చూడండి వన్ ఓకే వన్ అనేది ఓబి మీద అంటే ఏ అనేది బ్రాకెట్లో ఉంది చూడండి ఏ బ్రాకెట్లో ఉంది సో ఓబి మీద వన్ కమింగ్ ఓ ఓసి మీద టూ ఓకే నెక్స్ట్ ఇది డి మీద త్రీ నౌ కమింగ్ డి తర్వాత ఏంటి ఈ బ్రాకెట్లో ఉంది బ్రాకెట్లో ఉందంటే బ్యా బ్యాక్ సైడ్ ఉంది అని అర్థం ఓకే సో బ్రాకెట్లో మనం ఫోర్ అంటే ఓఈ మీద ఫోర్ డన్ నెక్స్ట్ మళ్ళీ ఇటు అంటే ఇలా వెళ్ళి ఇలా రావాలి ఇంకా పాయింట్స్ ఉంటే కనుక నెక్స్ట్ కమింగ్ హియర్ ఎఫ్ ఎఫ్ మీద ఫైవ్ ఓఎఫ్ మీద ఫైవ్ కమింగ్ హియర్ ఓఏ లాస్ట్గా ఓఏ మీద సిక్స్ వీటన్నిటికీ డాషెస్ పెట్టుకోండి ఓకేనా నాకు వీటిని మనం కిందకి ప్రొజెక్ట్ చేయాలి ఓకే కమింగ్ హియర్ ఓఏ మీద మనం ఏమనుకున్నాం సారీ ఓబి మీద వన్ ఓఏ మీద సిక్స్ వీటిని స్కేల్తో స్ట్రైట్గా ప్రొజెక్ట్ చేసేస్తాం కిందకి ఓకే చూడండి ఓఏ మీద ఎక్కడ కట్ అవుతుంది ఓబి మీద ఎక్కడ కట్ అవుతుంది సో ఇది వన్ అండ్ ఇది టూ అర్థమైందా కమింగ్ ఈ సెంటర్ది జాగ్రత్తగా చూడండి ఇలా తీసుకొచ్చాను అనుకుందాం టూ అండ్ ఫైవ్ తీసుకొచ్చాను ఇప్పుడు టూ ఇది అనుకోండి ఓఏ మీద ఇక్కడ కట్ అయింది మరి దీని సంగతికి వచ్చేసరికి టూ అండ్ ఫైవ్ స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి చూసారా స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి సో ఇక్కడ ఎక్కడ పెట్టాలో మనకు తెలీదు ఇట్ అసైడ్ నేను చెప్తాను ఎలా పెట్టాలనేది కమింగ్ హియర్ త్రీ అండ్ ఫోర్ ఓడి మీద త్రీ ఓయి మీద ఫోర్ కాబట్టి స్లోగా కిందకి డమ్ చేద్దాం రైట్ హియర్ అండ్ హియర్ ఓడి మీద త్రీ ఓఈ మీద ఫోర్ ఓకే నా ఇప్పుడు మిగిలిపోయింది మిగిలిపోయింది ఏంటి అంటే టూ అండ్ ఫైవ్ ఈ టూ అండ్ ఫైవ్ స్ట్రైట్గా తీసుకెళ్తే అంటే రావట్లేదు ఇలాంటి కండిషన్స్లో ఏం చేయాలనేది జాగ్రత్తగా చెప్తాను కేర్ఫుల్గా వినండి ఓకే ఇలాంటప్పుడు మనం ఈ యొక్క ఏదైతే పాయింట్ ఉందో దాన్ని ఐదర్ సైడ్ అటు కానీ ఇటు కానీ మనం ప్రొజెక్ట్ చేయాలి ఓకే అటు ఇటు ప్రొజెక్ట్ చేయడం అంటే దీన్ని ఎలా పక్కకి ట్రాన్స్ఫర్ చేయాలి పాయింట్ని లేదా ఇటువైపు అయినా ట్రాన్స్ఫర్ చేయాలి బట్ కండిషన్ ఒకటి ఉంది ఏంటి ఆ కండిషన్ అంటే ఇప్పుడు చూడండి దేని మీదకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం మనం ఓబీ ఆర్ ఓఏ రెండిట్లో దేని మీదకైనా ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం అంతేనా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేసే ఈ స్లాంట్ స్లాంట్ హైట్ ఏదైతే ఉందో టాప్ వీలో చూడండి ఇది ఎక్కడ క్రాస్ క్రాస్గా ఉంది ఇలా ఉంటే ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళలేదు గుర్తుపెట్టుకోండి బాగా ఇలాగా అంటే లైక్ దీనికి ఇటువైపు కానీ ఇటువైపు కానీ లేటెస్ట్ ఇటువైపు చూద్దాం ఇటువైపు ఏముంది ఓడి అండ్ ఓఈ ఓడి ఓఈ కూడా ఇన్క్లైండ్గానే ఉన్నాయి ఇలా ఇన్క్లైండ్గా ఉంటే ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు మరి ఏం చేయాలి సార్ ట్రాన్స్ఫర్ చేయాలని అంటే ముందు ఈ ఇన్క్లైండ్గా ఉన్న వాటిని డమ్మీగా మనం తెచ్చుకోవాలి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి దీనికి ఇన్క్లైండ్గా కాకుండా స్ట్రైట్గా ఒక గీత గీయండి ఓకే గీసి కంపాస్ తీసుకోండి అంటే మన కంపాస్ ఉంటుంది కదా సర్కులర్ తీసుకొని ఓఏ కానీ ఓబి కానీ మీ ఇష్టం ఇటువైపు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే ఓఏ ఆర్ ఓబి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే ఇటు ప్రాజెక్ట్ చేయండి ఓఏ తీసుకొని అలా ఒక ఆర్క్ కొట్టండి ఇది ఇక్కడెక్కడో ఈ డమ్మీని ఎక్కడో ఇంటర్సెక్ట్ అయ్యింది ఓకే దీన్ని డమ్మీ అని అందాం ఈ డమ్మీని పైకి ప్రాజెక్ట్ చేయండి లైక్ దిస్ ఇది డమ్మీ ఓకే దీన్ని ఎక్స్టెండ్ చేశాను ఇది డమ్మీ బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఓ నుంచి ఈ డమ్మీని కలపండి ఓ నుంచి ఈ డమ్మీ కలిపాం ఇప్పుడు దీని మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి అవుతుంది కొన్ని కేసెస్ ఉంటాయి ఇక్కడ చెప్తాను ఒకసారి చూడండి లుక్ హియర్ ఈ కేసు దగ్గర ఒక స్క్వేరు ఈ షేప్లో ఉంది అంటే ఇన్క్లైండ్ ఈక్వల్ ఇన్క్లైండ్గా ఉంది లీవ్ ఇట్ ఆ సైడ్ సో ఇక్కడ వన్ ప్రొజెక్ట్ చేస్తాం త్రీ ప్రొజెక్ట్ చేస్తాం టూ అండ్ ఫోర్ ప్రొజెక్ట్ చేయడానికి అవ్వట్లే అర్థమవుతుందా టూ వచ్చేసి ఓబి మీద ఫోర్ వచ్చేసి ఓడి మీద ఇది సెపరేట్ నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను సో ఇది ఎలా ప్రాజెక్ట్ చేయడానికి అవ్వదు ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంది ఎక్కడ ఇన్క్లైండ్ అవ్వట్లేదు ఐ మీన్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు దీనికి ఏం చెప్పాను ఇక్కడైతే ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు అని చెప్పాను ఎందుకు ఓఏ కానీ ఓబీ కానీ ఇన్క్లైండ్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ చేయొచ్చా చేయకూడదా ఓఏ మీదకి ఓఏ ఇక్కడ చూస్తే ఇదిగోండి దిస్ ఇస్ ఓ దిస్ ఇస్ ఏ ఇది ఇన్క్లైండ్గా లేదు ప్యారలల్గా ఉంది ఇలా ఉంది సో వీ కెన్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి దీని మీదకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేయగలము ఒకవేళ ఈ కండిషన్లో ఉంటే ఇలా ఉంటే ఓఏ కానీ ఓబీ కానీ ఇన్క్లైండ్గా ఉంటే కనుక దాన్ని మనం డమ్మీ తెచ్చుకొని దాన్ని అంటే ఓఏ కానీ ఓబీ కానీ దాని మీదకి డ్రాప్ చేసి ఆ డమ్మీని పైకి తీసుకెళ్ళి ఈ డమ్మీని మనం ఓ నుంచి దీనికి జాయిన్ చేస్తాం ఈ డమ్మీ మీదకి టూ అండ్ ఫైవ్ విసురుతున్నాను లుక్ హియర్ కేర్ఫుల్లీ ఈ డమ్మీ మీదకి వచ్చింది ఇప్పుడు టూ అండ్ ఫైవ్ కనబడుతుందా డమ్మీ మీదకి టూ అండ్ ఫైవ్ వచ్చాయి ఈ డమ్మీని ఈ డమ్మీ మీదకి వచ్చిన టూ అండ్ ఫైవ్ని కింద డమ్మీ మీదకి ప్రొజెక్ట్ చేస్తాను ఓకే హియర్ కింద డమ్మీ మీదకి వచ్చింది ఇది టూ అండ్ ఫైవ్ ఓకే ఇప్పుడు సర్కులర్ తీసుకొని ఈ వచ్చిన డమ్మీ పాయింట్ టూ అండ్ ఫైవ్ని ఓ నుంచి అక్కడికి ఏ డిస్టెన్స్ ఉందో అది తీసుకొని నేను ఈ ఓఎఫ్ మీదకి ఓసీ మీదకి ఆర్క్స్ కొడతాను ఓఎఫ్ ఓసీ ఇవి మనకి పాయింట్స్ ఓసీ మీద వచ్చేసి టూ ఓఎఫ్ మీద వచ్చేసి ఫైవ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అందుకనే నేను తీసుకున్నాను ఇది లైన్ అండి దీనికో అసలు పట్టించుకోకూడదు ఓన్లీ టూ అండ్ ఫైవ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే వాడాం ఈ కేసులో చూడండి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తాను దీని మీదకి ఓఏ మీదకి ఎందుకనంటే ఓఏ ఫ్లాట్గా ఉంది ఇక్కడ దీన్ని మనం డైరెక్ట్గా ఓఏ మీద డ్రాప్ చేసి ఇక్కడ వచ్చిన పాయింట్ ఏదైతే ఉందో ఓ నుంచి ఆ రేడియస్ తీసుకొని సర్కులర్లో దీని మీదకి ఆర్క్ కొడతాం పైకి అండ్ కిందకి ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో అది టూ ఫోర్ అర్థమైందా సో ఈ స్ట్రైట్గా ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అవ్వకపోతే మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాం ఈ ట్రాన్స్ఫర్ కూడా కండిషన్ అప్లై ఈ కింద ఉన్న ఏదైతే స్లాంట్ది ఉందో అది ప్యారలల్గా ఉండాలి ఆర్ఎల్స్ వీ కెనాట్ ట్రాన్స్ఫర్ ఇట్ డైరెక్ట్లీ నవ్వు ఇక్కడ మనకు అన్ని పాయింట్స్ వచ్చేసాయి కాబట్టి లెటర్స్ జాయిన్ దెమ్ టుగెదర్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అండ్ సిక్స్ వన్ ఓకే ఈ ఇది కట్ చేసిన తర్వాత మనకు పైన మిగిలిన పోర్షన్ సో పైన తీసేస్తే కిందదంతా డార్క్గా ఉంటుంది దాన్ని నేను డార్క్ చేస్తున్నాను డన్ ఇవి కూడా ఇక్కడి వరకే డార్క్ ఉంటాయి ఇదంతా డార్క్ ఉండదు ఎందుకనంటే మనం ఈ పోర్షన్ కట్ చేసి తీసేసాం కాబట్టి నా దీనికి మనం హ్యాచింగ్ ఇవ్వాలి హ్యాచింగ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పాం ఎంత ఏంటి అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇన్క్లేషన్తో ఈ పైన కట్ చేసి ఈ పై మొక్క తీసేసాం కాబట్టి మిగిలిన మొక్క మనకి ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే మిగులుతుంది దట్స్ ఇట్ ఇది యాజ్ ఈజ్గా డాట్ డాష్ డాట్ డాష్ ఓకే ఈ ఈ పాయింట్ ఉంది చూసారు ఇది వాడు చెప్పినట్టుగా బేస్ నుంచి ట్వంటీ ఎంఎం అబౌవ్ ఉంది ఇదే కదా మనకు బేస్ బేస్ నుంచి ట్వంటీ ఎంఎం పైన ఈ పాయింట్ ఉంది అని అర్థం సో ఈ కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం బేసిక్స్ కంటే ఎక్కువగా చెప్పాలి కదా అని చెప్పి ఈ క్వశ్చన్ తీసుకున్నాను హోప్ యూ అండర్స్టూడ్ వెల్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళి మనం ఇన్క్లైన్లో చూద్దాం అలాగే ప్రెజెంట్స్లో కూడా ఎలా ఉంటాయనేది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ అ లాట్